తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు పర్యటన కర్నూలు జిల్లా రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. చంద్రన్న మార్కు రాజకీయాల వల్ల సీనియర్ నాయకులు పార్టీకి దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. రాజకీయ విశ్లేషకుల సలహా మేరకు యువతకు ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో చంద్రబాబు తన పంతాను మార్చుకున్నారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో నాంచుడు ధోరణి అవలంబించకుండా డోన్ నియోజకవర్గంలో ఎన్నికల నుంచి ఉన్న ఇరు కుటుంబాల పాలనకు పక్కన పెట్టి కొత్త అభ్యర్థిని ఎన్నికల కంటే 2 సంవత్సరాల ముందుగానే ప్రకటించడం పట్ల ఒక వర్గం గుర్రుగా ఉంది. తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూకుడు పెంచేశారు. బాతుడే బాదుడు కార్యక్రమంతో జోరుగా జనంలోకి వెళ్తున్నారు. జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. సీఎం జగన్ సొంత జిల్లా కడపలోనూ గర్జించారు. చంద్రబాబు టీడీపీ అధినేత కడప పర్యటనకు జనాల నుంచి మంచి స్పందన వచ్చిందనే టాక్ వస్తుంది. టీడీపీ ఊహించిన దానికంటే ఎక్కువగా జనాలు వచ్చారని అంటున్నారు. కడప జిల్లా ఇచ్చిన జోష్తో కర్నూలు జిల్లాలో పర్యటించారు చంద్రబాబు. రాయలసీమలో చంద్రబాబు పర్యటనలతో టీడీపీకి మళ్లీ పూర్వ వైభవం వస్తుందనే ధీమాతో తెలుగు తమ్ముళ్లు ఉన్నారు. ఇంతలోనే చంద్రబాబుకు షాకింగ్ ఎదురు కాబోతుందని తెలుస్తుంది. టీడీపీకి సీనియర్ నేత కుటుంబం గుడ్ బై చెప్పబోతుందనే ప్రచారమూ జరుగుతుంది. కర్నూలు జిల్లాలో టీడీపీకి మొదటి నుంచి అండగా ఉంది కేఈ కుటుంబం. టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు కేఈ కృష్ణమూర్తి, కేఈ ప్రభాకర్లు. కోట్ల భూమా కుటుంబాలను ధీటుగా వీరు పార్టీకి అండగా ఉండి ఎదుర్కొన్నారు కేఈ బ్రదర్స్. అయితే త్వరలోనే కేఈ సోదరులు తెలుగుదేశం పార్టీ నుంచి బయటికి వస్తారనే చర్చ సాగుతోంది. ఇందుకు చంద్రబాబు తీసుకున్న నిర్ణయమే కారణమంటున్నారు. కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా ఓ సంచలన ప్రకటన చేశారు చంద్రబాబు. టీడీపీలో ముందే అభ్యర్థిని ప్రకటించే సాంప్రదాయం ఇంతవరకు లేదు. ఎప్పుడైనా టికెట్ల విషయంలో చంద్రబాబు చివరి వరకు నాచుతారనే ప్రచారమూ ఉంది. అందుకే భిన్నంగా ఎన్నికలకు మరి 2 ఏళ్లకు పైగా సమయం ఉండగానే నంద్యాల జిల్లా డోన్ అభ్యర్థిని ప్రకటించారు చంద్రబాబు. బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లాలో పర్యటించిన చంద్రబాబు డోన్ అసెంబ్లీ నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థిగా ధర్మవరపు సుబ్బారెడ్డి పేరును బహిరంగ సభలో అధికారికంగా ప్రకటించారు. చంద్రబాబు డోన్ టీడీపీ అభ్యర్థిని ప్రకటించడం కర్నూలు జిల్లా టీడీపీలో సంచలనంగా మారింది. డోన్ అసెంబ్లీకి 1985 నుంచి కేఈ కృష్ణమూర్తి కుటుంబం సభ్యులే పోటీ చేస్తూ ఉన్నారు. గత ఎన్నికల్లోనూ కేఈ ప్రతాప్ బరిలో నిలిచారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా చంద్రబాబు కేఈ ఫ్యామిలీ నుంచి కాకుండా సుబ్బారెడ్డి పేరు ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అంతేకాదు చంద్రబాబు పర్యటనలో కేఈ కుటుంబం నుంచి ఎవరు కూడా పాల్గొనలేదు. చంద్రబాబు వైఖరిని ముందే పసిగట్టిన కేఈ సోదరులు ఆ కార్యక్రమానికి దూరంగా ఉన్నారని తెలుస్తుంది. కొన్ని రోజులుగా డోన్లో కేఈ ప్రభాకర్ సుబ్బారెడ్డి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూ ఉంది. సుబ్బారెడ్డిని ఓపెన్ గానే టార్గెట్ చేశారు కేఈ అనుచరులు. ఇందుకు సంబంధించిన కేఈ అనుచరులకు టీడీపీ నోటీసులు కూడా ఇచ్చింది. తాజాగా ఏకంగా డోన్ అభ్యర్థిగా ధర్మవరం సుబ్బారెడ్డిని పేరును ప్రకటించడం కేఈ వర్గీయులను షాక్ కు గురిచేసింది. చంద్రబాబు తీరుపై ఆగ్రహంగా ఉన్న కేఈ సోదరులు త్వరలో కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నారని తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసే యోచనలో కేఈ బ్రదర్స్ ఉన్నారని అంటున్నారు. అదేకనా జరిగితే కర్నూలు జిల్లా రాజకీయాల్లో పెను మార్పులు జరిగే అవకాశం ఉంది. ఏది ఏమైనా చంద్రబాబు ప్రకటన ఎంత వరకు సత్ఫలితాలను ఇస్తుందో, కేఈ కుటుంబం ఎటు వైపు పయనిస్తుందో వేచి చూద్దాం.